జానకి భద్రాచల క్షేత్ర నిర్మాత
మహాభక్తుడు వాగ్గేయకారుడు అయినటువంటి భక్త రామదాసు గారి 387వ జయంతి ప్రయుక్తంగా వాగ్గేయకారోత్సవాలు భద్రాచల దివ్యక్షేత్రంలో నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఈరోజు అనగా ఈ 29వ తారీఖున భక్త రామదాసు గారి జయంతి. మాఘమాసంలో పూర్వభాద్ర నక్షత్రంలో ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో జన్మించినటువంటి భక్త రామదాసు గారు భద్రాచల క్షేత్రాన్ని, భద్రాచల క్షేత్రంలో ఇతఃపూర్వం ఎప్పటి నుండో ద్వాపరయుగం చివరి నుండి వెలసి ఉన్నటువంటి రామచంద్రమూర్తికి ఒక చక్కని భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మించి ఈ స్వామివారికి అనేకమైనటువంటి వైభవములు జరిగే విధంగా ఆయన ఏర్పాటు చేశాడు. అటు సంకీర్తనలను రామచంద్రమూర్తి మీద పాడి అనేకమైనటువంటి దివ్యనామ సంకీర్తనలను ఆయన లోకంలో వెలువరించారు. ఇటు భక్తిని, అటు ఆలయ నిర్మాణాన్ని కూడా చేపట్టినటువంటి మహనీయుడు భక్త రామదాసు గారు. ఆయన ఇప్పటికి అవతరించి 387 సంవత్సరాలు, 387వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వాగ్గేయకారోత్సవాలను 5 రోజుల పాటు దేవస్థానం నిర్వహిస్తూ ఉన్నది. ఈరోజు ప్రారంభించి 5 రోజుల పాటు అనగా 2వ తారీఖు ఫిబ్రవరి వరకు ఈ ఉత్సవాలు, రామదాసు జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు వైభవంగా ఆయా కళాకారులు భారతదేశం నలుమూలల నుండి విచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనేకమైనటువంటి సంకీర్తనలతో రామచంద్రమూర్తికి స్వరార్చనను సమర్పించేటువంటి గొప్ప అవకాశం ఈ సమయంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని ఆ విధంగా రామదాసు గారు మొదలైనటువంటి వాగ్గేయకారులు, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామాశాస్త్రి మొదలైనటువంటి అనేక మంది వాగ్గేయకారుల యొక్క సంకీర్తనలను విని తరించవలసిందిగా కోరుతున్నాను. జయశ్రీ.